హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. సో ఆల్మోస్ట్ అందరూ కూడా మీ యొక్క ఫెస్టివల్ని అయితే స్టార్ట్ అయితే చేసేసే ఉంటారు. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫెస్టివల్ని అయితే జరుపుకోండి, ఎంజాయ్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట, ఓకేనా? సో మీ అందరికీ నేను చెప్పిన విధంగానే C23 స్టూడెంట్స్కి సంబంధించి ఎవ్రీథింగ్, లైక్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మేము ఎలా బ్రో, మీరు డైరెక్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నారు, మేము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది మనకి, ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో బిఎస్డి విపి తెలుగు టెక్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఏవైతే ఇక్కడ క్వశ్చన్స్ చెప్తున్నానో, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటిని మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరైతే చదువుకోవాలి. ఎందుకు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్గా చదువుకునే వాళ్ళు ఈజీగా పాస్ అయితే అయిపోతారు, ఓకేనా? సో అంటే ఈ యొక్క 8 పేజెస్ పీడిఎఫ్ని కనుక మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Zగా మీరు ప్రిపేర్ అయినట్లయితే పక్కాగా మీరైతే మీ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్లో పాస్ అయిపోయేదానికి అవకాశం అయితే ఉంది. దీనికన్నా ఎక్కువగా స్కోర్ రావాలి, మేము ఇంకా ఎక్కువగా తెచ్చుకోవాలి అనుకుంటే వీటినన్నింటినీ మీరు ప్రిపేర్ అయ్యి దీంతోపాటు దీనికి సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ని కొన్ని క్యారీ చేసుకొని మీరు దాని ప్రాక్టీసింగ్ అనేది స్టార్ట్ చేయాలి. దాని తర్వాత సిమిలర్ క్వశ్చన్సే కాకుండా ఎక్స్ట్రాగా ఏమైనా ఉన్నాయా, ఓకేనా, మనకి సిలబస్కి సంబంధించి దీంట్లో అడగంటివి ఏమైనా ఉన్నాయా, వేరే మెథడాలజీ ఏమైనా యూజ్ చేశారా, సో వాటిని చూసి వాటిని కూడా కవర్ చేశారంటే మీకు మ్యాక్సిమం స్కోర్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. సో బట్ నేనేం చెప్తానంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్, ఈ యొక్క మెయిన్ కంటెంట్ లైక్ క్వశ్చన్స్ అనేటివి మీకు మ్యాక్సిమం సిలబస్ అనేది కవర్ చేసేసే ఉంది, ఓకేనా? సో ఇది మ్యాథమెటిక్స్ 2 అంటే C23 స్టూడెంట్స్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అయితే అవుతాయి. ఇది అన్ని బ్రాంచెస్కి అయితే లేదు, ప్రెసెంట్ అయితే ఇది ఈసీఈ, ఏఈఐ, బిఎం, సిహెచ్, సిహెచ్ఓటి, సిహెచ్పిపి, సిహెచ్పిసి, సిహెచ్ఎస్టి, ఓకేనా? వీళ్లకు ఇది కామన్ సబ్జెక్ట్ అనమాట సిలబస్ ప్రకారంగా. నెక్స్ట్ వీడియోలో నేను త్రిబులి, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, సో వీళ్ళన్నిటిని కూడా నేను కవర్ అయితే చేయడం జరుగుతుంది, నో ప్రాబ్లం అట, ఓకేనా? సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరైతే చదువుకునే దానికి అవకాశం అయితే ఉంది, ఓకే? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సో ఏ ఒక్క క్వశ్చన్ పేపర్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏదైనా వీడియో చేశాను అంటే అది నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వచ్చేసరికి యూనిట్ టెస్ట్ 1. ఎందుకు యూనిట్ టెస్ట్ 1 నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను అంటే, సో ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, ఓకేనా? సో ఆ విధంగా అంతా కూడా క్లమ్జీ చేసి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా? సో యూనిట్ టెస్ట్ 1లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ అనేది మనకు 40 మార్క్స్కి అయితే ఉంటాయి, ఇది అందరికి కూడా తెలిసే ఉంటుంది. అండ్ దీంట్లో పార్ట్ ఏ వచ్చేసరికి 16 మార్క్స్, పార్ట్ బి వచ్చేసరికి 24 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ టోటల్గా మనకు పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 5ని మీరు కవర్ చేయాలి, ఓకేనా? యూనిట్ టెస్ట్ 1 ఫస్ట్ది 5ని కవర్ చేయాలి. పార్ట్ బిలో మనకు చూసుకున్నట్లయితే 6 అంటే దీంట్లోనే ఏబి, ఈ విధంగానే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకైతే అవగాహన అయితే ఉండి ఉంటుంది ఈ టైంకి వెళ్ళి, ఓకే? 7th 8th, ఓకే? అదేవిధంగా మనకు యూనిట్ టెస్ట్ 2 అయితే ఉంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే అగైన్ మనకు 40 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, 16 మార్క్స్ అనేది పార్ట్ ఏకి అండ్ 24 మార్క్స్ అనేది పార్ట్ బికి. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీకు కనపడలేదు అంటే మీకు ఏం ప్రాబ్లం లేకుండా నేను డైరెక్ట్గా ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిలీజ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏవైతే క్వశ్చన్స్ అనేటివి ప్రొవైడ్ చేశారో ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిమం ఆఫ్ ఛాన్సెస్ మనకు రిలీజ్ చేయడానికి, లైక్ అంటే క్వశ్చన్ పేపర్లో రావడానికి. ఎందుకు అంటే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కాదు, ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కాదు. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్ కాదు అంటున్నాను అంటే, సో C23 వాళ్ళు ఫస్ట్ టైం మీరు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి రాయబోతున్నారు. సో అప్పుడు మీకు ఎలా ప్రీవియస్ పేపర్ అవుతుంది, మీ పేపర్స్ మీ జూనియర్స్కి ప్రీవియస్ పేపర్స్ అయితే అవుతాయి, అంతేకాని మీకు వచ్చే పేపర్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం మీకు ప్రిపేర్ చేస్తున్న
ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. ఓకేనా? సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ ని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే 110% పదే పదే చెప్తున్నాను, మీరైతే గ్యారంటీ నేనే ఇస్తాను 100% మీరైతే పక్కాగా పాస్ అవుతారు. ఓకేనా? సో ఫ్యూచర్లో, కమింగ్ ఫ్యూచర్లో నేను మ్యాక్సిమం వీటికి సంబంధించి సొల్యూషన్స్ని కూడా అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీ వంతు ప్రయత్నం. ఇన్ కేసు మీ దగ్గర వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయి అంటే దయచేసి మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో రిలీజ్ అయితే చేయొచ్చు, స్టూడెంట్స్కి యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మ్యాక్సిమం మిమ్మల్ని మీరే హెల్ప్ అనేది చేసుకునేదానికి కూడా అవకాశం అయితే ఉంది. సో అలా అందరూ కూడా గ్యాదర్ అవ్వడం కోసమే మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ని అయితే వచ్చి జాయిన్ అవ్వండి, దాంట్లో మీరైతే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడ మనకి దీంతో పాటు మెయిన్ ఎండ్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్స్ అనేవి కూడా మనకైతే ఉన్నాయి మ్యాథమెటిక్స్కి సంబంధించి. అంటే దీంట్లో పార్ట్ ఏ అనేది మనకు 30 మార్క్స్కి, పార్ట్ బి అనేది 50 మార్క్స్కి అయితే ఉంటుంది, మాక్సిమం మార్క్స్ 80 మార్క్స్కి అయితే మనకైతే కవర్ చేస్తారు. పైన మీకు యూనిట్ టెస్ట్ 1 అండ్ 2 వచ్చేసరికి మనకి యావరేజ్ చేసి 20 మార్క్స్కి అయితే నార్మలైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? వీటిలో మనకైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, సో ఈ విధంగా చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వీటిని ఎలా రాయాలి అనేది కూడా నేను ఒక వీడియో పర్టికులర్గా అయితే చేశాను. సో అది కూడా మన ఛానల్లో అయితే ఉంది, హౌ టు రైట్ డిప్లొమా ఎగ్జామ్స్ అని మీరైతే టైప్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, మీకైతే తెలుస్తుంది. లేదంటే హౌ టు రైట్ డిప్లొమా ఎగ్జామ్స్ బై బిఎస్డి బీపీ తెలుగు టెక్ అని టైప్ చేస్తే మన వీడియో అయితే వచ్చేస్తుంది, మీరైతే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం మనకు 2 మార్క్స్, లైక్ 3 మార్క్స్లో అడిగేటివన్నీ కూడా ఎవాల్యుయేట్ మాత్రమే. ఈ ఎవాల్యుయేట్లో మనం ఏంటంటే మ్యాక్సిమం మనము ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు, 3 లైన్స్ ఆర్ ఎల్స్ 4 లైన్స్ మాత్రమే మీరైతే రాయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ లైన్స్ రాశారంటే అది సోదిగా అనిపిస్తుంది, ఈజీగా మిమ్మల్ని అయితే తీసేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇంటిగ్రేషన్ పార్ట్ మనకి ఎంతవరకు వీలవుతుందో, లైక్ ఒక పార్ట్ దగ్గర మనకు సొల్యూషన్ వచ్చింది అంటే అక్కడికి ఎండ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇది 3 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే. ఓకేనా? ఇదే క్వశ్చను, ఇదే ఎవాల్యుయేట్ అనేది మనకు గనక 10 మార్క్స్లో అడిగినట్లయితే వీటిని మీరు ఇంటిగ్రేషన్ అనేది మనకి ఎంతవరకైనా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సో దాన్ని మళ్ళీ మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా? బట్ ఇక్కడ జస్ట్ అడిగింది మనకు ఎవాల్యుయేట్, ఇక్కడ జస్ట్ ఇంటిగ్రేషన్ x^5 + 5xdx అంతే అడిగారు కాబట్టి ఇది ఎంతవరకు, లైక్ మాక్సిమం ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసేయండి. అడిగి సింపుల్గా చేసేసారంటే మీకు ఈజీగా 3 మార్క్స్ అయితే వేసేస్తారు. ఓకేనా? సో ఏ ఫార్ములాలో ఉంది, ఓకేనా, ఏ ఫార్ములా యూస్ చేస్తే దీనికి సింపుల్ ఆన్సర్ వస్తుందో మీకు తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా ఒక్కటి వేసినా కూడా మీకు మ్యాక్సిమం అక్కడ 2 మార్క్స్ అయితే పడిపోతాయి, నో ప్రాబ్లం. అండ్ ఇంకా మనకు 7, 8, 9, 10. సో ఇక్కడ ఏం అడిగారు మనకి, ఫైండ్ ద ఏరియా అడిగారు, అండ్ ఫైండ్ ద మీన్ వాల్యూ అడిగారు, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ అడిగారు, అండ్ ఇక్కడ ఫార్ములా అనేది అడిగారు. ఓకేనా? యూలర్స్ ఫార్ములా అనేది అడిగారు. సో ఎందుకు అడిగారు ఇది యూలర్స్ ఫార్ములా? దేనికంటే ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ ద యూలర్స్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద ఫోరియర్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆఫ్ f(x). దీనికి మనకు ఎటువంటి ఫార్ములా అనేది ఉంటుంది, యూలర్స్ ఫార్ములా. ఆ ఫార్ములాని జస్ట్ మెన్షన్ చేసే బదులు మీరేంటంటే ఫస్ట్ ఇక్కడ రాయండి, ఫర్ ఫైండింగ్ ద ఫోరియర్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ f(x) ఇన్ దట్ ఇంటర్వెల్ అనేసి ఈ యొక్క క్వశ్చన్ మార్క్, లైక్ మనకి ఇక్కడ బ్రాకెట్స్ లో c, c + 2π అనేది ఉంది కదా, ఇది రాసి దాని కింద ఫర్ దట్ యూలర్స్ ఫార్ములా ఈజ్ అనేసి మీరు ఆ ఫార్ములా అనేది మెన్షన్ చేశారంటే మీకు మాక్సిమం మార్క్స్ అనేది 3 to 3 పడిపోతాయి. ఇన్ కేస్ మీకు ఫార్ములా గుర్తుకు లేదు అనుకుంటే నేను ఎంతవరకు అయితే చెప్పాను ఫార్ములాకు ముందు అంతవరకు రాసినా కూడా మీకు అయితే మార్క్స్ అయితే పడతాయి, అట్లీస్ట్ 1 మార్క్ అయినా మీకు పడుతుంది. సో అంతేగాని మీకు క్వశ్చన్ తెలీదు నేను ఇంకా రాయను అనేసి అయితే పెట్టుకోవద్దండి. ఓకే? అండ్ పార్ట్ బిలో మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ రాయాలి, 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ అనేది మనకు 10 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే 11th క్వశ్చన్ అనేది మనకు 10 మార్క్స్, అంటే పార్ట్ ఏ, లైక్ దీంట్లో కూడా మనకు ఏ బి అనేది ఎవాల్యుయేట్ చేశారు కదా, సో ఏకి 5 మార్క్స్ ఉంటాయి అండ్ బికి 5 మార్క్స్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కన్సిడరేషన్ చేసేది ఏంటి అంటే ఈ ఎవాల్యుయేషన్ అనేది మనకు మ్యాక్సిమం 1 పేజ్ రావచ్చు. ఓకేనా? దీనికి మించి ఇంకా పోయింది అంటే వీటికి 8 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు అండ్ వీటిని 2 మార్క్స్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కూడా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని మీరైతే ఎగ్జామ్ రాయాలి, ఎందుకంటే అరే ఏబి ఇచ్చారు కదా 5 5 మార్క్స్ ఉంటాయిలే అనేసి అనుకోవద్దండి. కొన్నిసార్లు లైక్ 11 ఏలో కొంచెం బిగ్గా ఆన్సర్ వచ్చేటివి ఉంటాయి,
సో అప్పుడు మీరు కొంచెం ఎవాల్యుయేట్ చేసి కొంచెం డ్రాగ్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మళ్ళీ మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ 12, 13, 14, 15, 16, 17, 18 ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇంకొక క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, లైక్ మోడల్ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ కూడా. ఈ యొక్క 2 మోడల్ పేపర్ క్వశ్చన్స్ అండ్ 2 యూనిట్ టెస్ట్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా మీకైతే అవైలబుల్గా ఉంటాయి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేయలేను, అండ్ యూట్యూబ్లో మీరు డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉండదు. దానికోసమే నేను డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇచ్చేస్తాను, కాబట్టి డైరెక్ట్ మీరైతే అక్కడ 1 క్లిక్తో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వాటిని ప్రింట్అవుట్ తీసుకొని మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి గైస్. ఓకేనా? సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి, అదేవిధంగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి అండ్ రిమైనింగ్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళని కవర్ చేసుకొని నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. మ్యాథమెటిక్స్ 2 అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలబస్ అయితే ఉంది, లైక్ 2 డివైడ్ చేశారు, సో 2 డిఫరెంట్ పార్ట్స్గా, లైక్ కొంతమందికి ఇది కొంతమందికి ఇది అన్నట్టుగా. సో వాళ్ళకు కూడా నేను కవర్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం అయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్, లవ్ యూ ఆల్.